హే హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీస్లలో హైయెస్ట్ కలెక్షన్స్ను సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ తెగింపు. ఈ మూవీకి 115 కోట్లు బడ్జెట్ పెడితే 203 కోట్లు రాబట్టి టాప్ కలెక్షన్స్లో 10th ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య. ఈ మూవీకి 125 కోట్లు బడ్జెట్ పెడితే 225 కోట్లు కలెక్షన్ సాధించి టాప్ 9 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ ద కేరళ స్టోరీ. ఈ మూవీకి 25 కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 300 కోట్ల రూపాయలు రాబట్టి టాప్ 8 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ మన విజయ్ తలపతి గారి వారసుడు. ఈ మూవీకి 170 కోట్లు బడ్జెట్ పెడితే 302 కోట్ల రూపాయలు రాబట్టి టాప్ 7 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ PS2. ఈ మూవీకి 250 కోట్లు బడ్జెట్ పెడితే 350 కోట్లు రాబట్టి టాప్ 6 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ జైలర్. ఈ మూవీకి 200 కోట్లు బడ్జెట్ పెడితే 605 కోట్లు రాబట్టి టాప్ 5 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ లియో. ఈ మూవీకి 225 కోట్లు బడ్జెట్ పెడితే 615 కోట్లు రాబట్టి టాప్ 4 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ యానిమల్. ఈ మూవీకి 140 కోట్లు బడ్జెట్ పెడితే ఇప్పటి వరకు 784 కోట్లు రాబట్టి టాప్ 3 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ పతాన్. ఈ మూవీ 250 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్గా 1050 కోట్లు రాబట్టి టాప్ 2 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ జవాన్. ఈ మూవీకి 285 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 1150 కోట్ల రూపాయలు రాబట్టి టాప్ 1 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ సలార్. ఈ మూవీ ఈ డిసెంబర్ 22 అయితే రిలీజ్ కానుంది. ఈ మూవీ పైన ఉన్న అంచనాలను బట్టి చూస్తే ఈ మూవీ ఏకంగా 1500 కోట్ల రూపాయలను ఈజీగా కలెక్ట్ చేస్తుందని సినీ ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ టాప్ 1లో నిలిచే అవకాశం ఉంటుంది. చూసారుగా, ఇప్పటికైతే ఈ మూవీస్ 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్ లిస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ కొట్టేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే అందించండి.